హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయటం కలకలం రేపింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె రాజీనామా అనేసరికి వేరే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కూడా చాలామంది ఆలోచించారు. కేవలం తెలంగాణకు గవర్నర్ మాత్రమే కాదు తమిళసై గారు, పుదుచ్చేరికి కూడా ఆమె గవర్నర్. తమిళనాడుకైతే గనక, తెలంగాణకైతే గనక 2019 సెప్టెంబర్ 8 నుంచి గవర్నర్గా ఉన్నారు. అంటే దాదాపు దగ్గరగా ఒక 3-4 నెలలు తక్కువ, దగ్గరగా 5 ఏళ్ళు తెలంగాణకు గవర్నర్గా పనిచేశారు. అలాగే పుదుచ్చేరికి 18 ఫిబ్రవరి 2021 నుంచి ఆమె గవర్నర్గా ఉన్నారు. ఈ రెండు పదవులకు, అంటే ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు. ఈ రెండు పదవులకు కూడా ఆమె రాజీనామా చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు. అయితే దీని వెనుక ఆమె చెన్నై సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతోనే ఈ రాజీనామా చేశారని చెబుతూ ఉన్నారు. వాస్తవానికి తమిళసై సౌందరరాజన్ తెలంగాణలో గవర్నర్ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా కొంత స్పైసీ ఘటనలు అయితే జరిగినాయని చెప్పాలి. అంటే ఇటు ప్రభుత్వానికి ఆమెకు పడని పరిస్థితి. సో సచివాలయాన్ని ఓపెన్ చేసేటప్పుడు కూడా గవర్నర్ని కనీసం ఆహ్వానం కూడా కేసీఆర్ పంపలేదంటే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత ఒక వైరం అయితే కనపడింది. ప్రతిరోజు వార్తల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ఆమె వ్యతిరేకిస్తూ ఆమె సొంతంగా పర్యటనలు చేసేవారు, సొంతంగా పర్యటనలు చేసి ఆ ప్రజా సమస్యలను ఎత్తి చూపించేవారు. ఆ రకంగా గవర్నర్ పనిచేశారని చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా పెట్టినప్పుడు కూడా ఆ ప్రతిపాదన కూడా ఆమె ఆ బిల్లుకు కూడా అంగీకరించలేదు. అలాగే చాలా వాటికి సంబంధించి ఆ నియామకాలకు ఆమె అంగీకరించలేదు. అలాగే చాలా తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపాదించిన బిల్లులను కూడా ఆమె ఆమోదించిన పరిస్థితి. ఈ రకంగా ఉప్పు నిప్పుగా సాగారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా పెద్దగా ఇలాంటి సంఘటనలు అయితే జరగలేదని చెప్పాలి. బహుశా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా 3 నెలలు అయింది కాబట్టి బహుశా ఆమెకు ఒక ప్రభుత్వాన్ని కొన్నాళ్ళు పరిశీలించాలి, చూడాలి, ఆ తర్వాతే ఆమె స్పందించాలి అనుకున్నారు ఏమో తెలియదు. బట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కొంత స్లోగానే ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఆమె రిజైన్ చేసి తమిళనాడులో చెన్నై సెంట్రల్ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు మీద బీజేపీ ఫోకస్ చేసింది. అన్నామలై నేతృత్వంలో తమిళనాడులో చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. సో ఇవాళ హిందూ అండ్ నాన్ హిందూకు సంబంధించి ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఒక క్రోడీకరణ జరుగుతోంది అని చెప్పాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా కాస్త హిందూ వ్యతిరేక చర్యలకు విధానాలకు పాల్పడుతుండడం బీజేపీకి కలిసి వచ్చే అంశం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా కన్సాలిడేట్ అవుతున్నారు ఒక్కచోట. ఎస్, బీజేపీ ఇప్పటివరకు లేదు. బీజేపీకి కాస్త కూస్తూ ఇవాళ ఊపిరి వస్తుందంటే ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలు, సనాతన ధర్మం మీద వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కలగలిసి కాస్త బీజేపీకి అక్కడ స్థానం కల్పించేందుకు, అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారేమో అనిపించేందుకు, అక్కడ స్థానం అంటే కనీసం ఒక ఉనికి అయితే ఈసారి వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. తమిళసై సౌందరరాజన్ స్వతహాగా డాక్టర్. ఆమె వివిధ పదవుల్లో బీజేపీలో తమిళనాడులో పనిచేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఆమె సేవలు అందించారు. ఆ తర్వాత ఆమెను ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా నియమించడం జరిగింది. తెలంగాణకు మొట్టమొదటి ప్రప్రథమ మహిళా గవర్నర్ అని చెప్పాలి, రెండవ గవర్నర్ ఓవరాల్గా చూస్తే. మొత్తం మీద తమిళసై రాజీనామా చేయటంతో తెలంగాణలో మరి కొత్త గవర్నర్ ఎవరు వస్తారన్న ఒక ఊహాగానాలు అయితే మొదలైపోయాయి. మరి తమిళసైకి అటువైపు వెళ్ళి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్దాం.